ఆదికాండము 14వ అధ్యాయము 13వ వచనం మనం చదువుకుందాం. ఇక్కడ అబ్రాహామునకు ముందు ఒక మాట కలిపబడింది, హెబ్రీయుడైన అబ్రాహామునకు అని. కనుక అబ్రాహము హెబ్రీయుడు అని మనకు అర్థమవుతుంది. కనుక ఒకవేళ ఇక్కడ హెబ్రీయుడైన అబ్రాహము అని అంటే వారి వెనుకటి చరిత్ర మనం జ్ఞాపకం చేసుకోవడం అవసరం. అయితే నేను ఇంకో మాట అనాలని కోరుతున్నాను. అబ్రాహమునకు ఇవ్వబడిన శ్రేష్టమైన బిరుదు అని చెప్పాలని కోరుతున్నాను. సరే, ఇప్పుడు ఈ పదం ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనం గమనించినప్పుడు దీనితో కలిసి మూడు పదాలు మీకు నేను చెప్పాలని కోరుతున్నాను. ఆదికాండము 10వ అధ్యాయము 21వ వచనం అందరం కలిసి చదువుకుందాం. మరియు ఏబెరు యొక్క కుమారులందరికీ, అందరం కలిసి ఆదికాండమే 10వ అధ్యాయం రేట్ ఇంతసేపు తీశారా బిగ్గరగా. మరియు ఏబెరు యొక్క కుమారులందరికీ పితడును, పెద్దవాడైన యాపెదు సహోదరుడునగు క్షేముకు కూడా సంతానము పుట్టెను అని. ఇక్కడ ఏబెరు యొక్క కుమారులందరికీ పితరుడును, ఎవరైనా అంతేకాకుండా పెద్దవాడును ఎవరతను, షేము యాపెత్ అనుకుండేరు షేము. తర్వాత మనం గమనిస్తే ఈ షేము సంతానములో నుంచే వచ్చాడు ఏబెరు. మనం ధ్యానం చేశాం ఏబెరును వచ్చి ఆది కాండము మనము 5వ అధ్యాయం ధ్యానం చేసేటప్పుడు. ఆ తర్వాత ఈ ఏబెరులో నుంచి షేములో నుంచి ఏబెరు, ఆ తర్వాత మనం చివరికి వెళితే ఆదికాండం 5వ అధ్యాయంలో అబ్రాహము ఆ సంతానములో నుంచి వచ్చినటువంటి వాడే. మీరు తర్వాత చూడండి, లేక మీకు జ్ఞాపకం చేయాలంటే చేస్తాను ఇప్పుడే. 5వ అధ్యాయము షేతు 6వ వచనంలో, 9వ వచనంలో ఎనోషు, 11లో కేయినాను, 15లో మహలలేలు, 18లో ఎరేదు, 21లో హానోకు, 25లో మెతుషెల, 28లో లెమెకు అని మనం చూస్తాం. 32లో నోహు 500 ఏండ్లు గలవాడే ఎవరిని కన్నాడు, షేమును కన్నాడు. ఇక్కడ మనం 10:21 చదివాం, యాపెతు సహోదరుడునైన షేము. కనుక తర్వాత మనము ఆదికాండంలోకి వస్తే 11వ అధ్యాయంలో 10వ వచనం, షేము వంశావళి ఇది అని అన్నాడు. ఎవరా షేము వంశావళి? క్రిందకు మనం వస్తే నేను మళ్ళీ ఆ పేరు చదువుతున్నాను. 12 అర్పక్షదు, 14 షేలహు, 16 ఏబెరు వీరని అన్నమాట. ఆ తర్వాత 18 పెలెగు, 20 రయ్యు, 22 సెరుగు, 24 నాహోరు, ఆ తర్వాత 26 తెరహు, ఆ తర్వాత 27 అబ్రహాము కూడా వస్తాడు అని. కనుక ఈ హెబ్రీయుడైన అబ్రహాము మనం వెనక్కి వెళితే ఏబెరు షేము సంతానము అని. కనుక ఏబెరు అనగా అర్థము మనం తర్వాత చెప్పుకుంటాం. ఇది మొదటి పేరుగా చెప్పుకుందాం ఏబెరు. ఇప్పుడు రెండవ పేరుకు మనం వద్దాం. ఆదికాండము దయచేసి రండి 46వ అధ్యాయము 17వ వచనం, 42వ అధ్యాయము 17వ వచనం. ఇది గోత్రం వేరే 17. అయితే ఈ అబ్రాహాము సంతానము ఇస్సాకు, ఇస్సాకు యాకోబు, యాకోబులోంచి వచ్చిన 12 గోత్రాల వారు ఇస్రాయేలీలు. ఆ 12 గోత్రాలు ఒక గోత్రం ఆషేరు, 17 అందరం కలిసి. ఆషేరు కుమారులైన యిమ్నా, ఇష్వా, ఇష్వి, బెరియా వారి సహోదరైన సెరహు, ఆ బెరియా కుమారులైన హెబెరు, మల్కియేలు అని. కాబట్టి రెండవ పేరు హెబెరు అని.
ఆ తర్వాత మూడవ పేరు హెబ్రీయుడు అనేది మనం చూస్తాం. అంటే మరి ఆ అబ్రహాము, ఇస్సాకు, యాకోబు 12 గోత్రాలలో ఆషేరు గోత్రంలో హెబెరు అనే పేరు మనం చూస్తాం. అయితే అబ్రహామునికి వచ్చేటప్పటికీ హెబ్రీయుడు అని. కనుక ఇప్పుడు మూడు పేర్లు మీకు జ్ఞాపం చేశాను. ఆదికాండం 10:21 ఏబెరు, ఆదికాండం 46:17 హెబెరు, ఆదికాండం 14:13 హెబ్రీయుడు అని. ఈ మూడు చాలా దగ్గర సంబంధం ఉన్న పదాలుగా మీకు అర్థమవుతూ ఉంటాయి అని. ఇప్పుడు ఈ పదముల యొక్క భావానికి మనం వెళ్ళి ప్రభును ఆరాధించుట్లో మనము ప్రవేశించబోతాము అని. ఏ పేరు అనగా అర్థమేమిటి? మళ్ళీ నేను చెప్పక్కర్లేదు, నోవహుకు 3 కుమారులు అయితే ఆ 3 కుమారుల్లో షేము, హాము, యాపెతు, యాపెతు, షేము, హాము అని. అయితే దేవుడు షేమును ఏర్పాటు చేసుకున్నాడు, షేము వంశావళిలో నుంచే వచ్చినవాడు అబ్రాము అని. కాబట్టి ఏబెరు అనే ఈ పదం మనం గమనించినప్పుడు దాని అర్థాన్ని బట్టి పోతే ఏ ప్యాసేజ్ అంటే ఒక మార్గము లేకపోతే దాటిపోవు దారి అని అర్థం. ఏ ప్యాసేజ్ ఇది ఏం చూపిస్తూ ఉంది అని. సరే రెండవ మాట వెళ్దాం. 46:17 ఆది కాండంలో మనం చదివిన హెబెరు, హెబెరు అనగా అర్థమేమిటి అని అంటే వాండరర్ ఆర్ వన్ హూ ప్యాసెత్ బై, దాటిపోవువాడు అని అర్థం. కనుక హెబెరు అనగా దాటిపోవువాడు అని అర్థం. ఇప్పుడు మూడవ మాటకు వద్దాం. హెబ్రీయుడు ఆదికాండం 14:13 హెబ్రీయుడు అని అనగా యాజ్ అబౌ అనంటే పైనున్నవాని వాడు, పైనున్నవాడు, యాజ్ అబౌ, వన్ హూ ఈజ్ అబౌ, పైనున్నవాడు అని. కానీ ఈ మూడు పాదాల్లో చక్కని మరి ఉపదేశం మన గమనానికి తేబడుతున్నట్లుంది. కాబట్టి ఏబెరు అనగా దాటిపోవు దారి, ఏ ప్యాసేజ్. రెండవది హెబెరు అనగా దాటిపోవువాడు. మూడవది హెబ్రీయుడు అని అనగా పైవాడు అని అర్థం. ఇప్పుడు మొదటి భాగాన్ని మనం వస్తే ఏబెరు అనే ఈ పదం ప్యాసేజ్, దాటిపోవు దారి అని మనము చూస్తున్నాం కదా. ఏమిటి దాటిపోయేది, ఎక్కడి నుంచి, తర్వాత ఎక్కడికి దాటిపోయేది, మరి ఈ రెండింటి మధ్య దాటిపోయే దారి ఏది అని. ఒకవేళ అబ్రాహ్మునికే మనం వచ్చినట్లయితే ఆదికాండం 1 ధ్యానం చేసుకుంటున్నాం కదా, అబ్రాహ్మును గురించి ఇప్పటికే కొన్ని సంగతులు ధ్యానిస్తూ వచ్చాం 11:12. అబ్రాహము కల్దీయుడు, కల్దీయుల దేశంలో నుంచి తాను బయలుదేరి వచ్చాడు అక్కడ నుంచి. తర్వాత ఎక్కడికి వెళ్ళాడు అనేది మనం ఆదికాండం 12 చూస్తే దేవుడు అబ్రాహమును కనానును దేశమును తీసుకుని వెళ్ళాడు. కాబట్టి అబ్రాహం జీవితంలో కల్దీయుల ఊరు అను పట్టణంలో నుంచి నెహెమ్యా 9 తర్వాత నెహెమ్యా అంటాడు, మా పితృడైన అబ్రాహమును కనానును దేశమును తోడుకుని వచ్చావు. కాబట్టి అబ్రహము ఉన్నటువంటి ప్రాంతం కల్దీయుల దేశం అనే ఊరు. రెండవది ఆయన దాటిపోయినది ఏమిటి అని అంటే కనానును దేశం. నేను వాటిని ఊర్చి మళ్ళీ మీకు చెప్పడం లేదు, ఎందుకంటే కల్దంటే ఏమిటి, ఊరంటే ఏమిటి, ఇవన్నీ మనం ఇప్పటికే చెప్పుకుంటూ వచ్చాం. ఇలాంటి భయంకరమైన విగ్రహారాధనతో కూడిన, తర్వాత అగ్ని అర్థమిచ్చే ఊరు, దేవోగ్రత కింద ఉన్నటువంటి వాడు అబ్రాహము.
మన స్థితి పాపంలో జన్మించి లోకంలో జీవించిన వారికి ఇలాంటిదే. అయితే ప్రభువైన దేవుని యొక్క ఉద్దేశం అది కాదు. ఆయన సిద్ధపరిచిన స్వాస్థ్యమైన పాలుతెలు ప్రవహించే దేశంలో మనం ప్రవేశపించాలనిదే. లూకా 12:32 వచ్చే చిన్నమంద భయపడకుడి రాజ్యం అనుగ్రహించు తండ్రికి ఇష్టమాయను. కాబట్టి ఆ కనానన్ రాజ్యం దేశం కంటే మరి శ్రేష్టమైనది. అబ్రాహాం వెళ్ళాడు కానీ ఎబ్రీ పత్రికలో మనం చూస్తే మరి శ్రేష్టమైన దేశం కొరకై వారు ఎదురు చూస్తూ వచ్చారు. ఈరోజున నిన్ను నన్ను మనల్ను అలాంటి శ్రేష్టమైన నిత్యమైన మహిమాన్వితమైన రాజ్యాన్ని దేవుడు మనకు స్వాస్థ్యంగా ఇవ్వాలి అక్కడికి మనల్ని పిలిచాడు. అయితే రెండింటికి మధ్య మరి ఎలాగూ ఇక్కడి నుంచి తప్పించుకోగలము అక్కడికి మనం ప్రవేశించగలము అదే ఏబేరులో మనం చూస్తాం. అంటే ప్యాసేజ్ దాటిపోవు ఒక దారి. ఈ దారి ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఉన్న అనేక పేర్లు ఒక పేరు ఆయనే చెప్పుకున్నాడు. యోహాను సువార్త 14:6 నేనే మార్గమును అన్నాడు. 10:10 గొర్రెలు పోవు ద్వారము నేనే అని అన్నాడు. కనుక ఆ తర్వాత అదే 10:10 యోహాను సువార్తలో నా ద్వారా లోపలికి పోవాడు ఏమవుతాడట? రక్షింపబడును అని సెలవిచ్చాడు. కాబట్టి మనల్ను కల్దీల ఊరనే ఆ భయంకరమైన స్థితిలో నుంచి దేవుడు సిద్ధపరిచిన నిత్యమైన స్వాస్థ్యం మనం తీసుకుని పోవడానికి దారి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. కాబట్టి ఏ పేరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చూపిస్తూ ఉంది. ఈజ్ ది వే, దేర్ ఇస్ నన్. ఇక ఏ మార్గం లేదు, ఆయన ఒక్కడే ఏకైక మార్గం. పరలోకములో తండ్రి ఎద్దుకు మనం పోయేందుకు కొరకాయ నిశ్చయముగా ఆయనే మీడియేటర్. మధ్యవర్తి 1:2-5 దేవుడు ఒకడే, దేవునికి మనుషులు మధ్యవర్తి ఒకడే. ఆయనే క్రీస్తు యేసు అను నరుడు. కాబట్టి హీఈ్ ది మీడియేటర్, హీఈ్ ది బ్రిడ్జ్ అండ్ హీఈ్ ది వన్ త్రూ హోమ్ వీ నీడ్ టు ఎంటర్. గో అవుట్ అండ్ ఎంటర్ ఇన్, బయటికి వెళ్ళి అందు మనం ప్రవేశించేందుకొరకాయ ఆయన ఒక్కడే మార్గం. కనుకనే యేసుప్రభు వారు శిలువలో మరణించినప్పుడు ఆయన ఈ మాట చెప్పగలిగాడు శిలువ మీద ఉన్న దొంగత ఏమని, నేడే నీవు నాతో కూడా ఎక్కడుంటావట? అదే అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనుషుగా లోకంలో శరీరమందు జన్మించిన ఆయన జన్మ జీవితం పరమనకు తండ్రి యొద్దకు పాపికి మార్గం కలగచేయలేదులే. కానీ అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మరణం, ది సాక్రిఫైస్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ దట్ హ్యాస్ పేవ్డ్ ది వే టు ఎంటర్ ఇన్ టు ది మోస్ట్ హోలీ ప్లేస్, అతి పరిశుద్ధ స్థలములో దేవుని సన్నిధిని ప్రవేశించేందుకు మార్గమును సుగమం సరళం చేసింది ప్రభు అని యేసుక్రీస్తు వారి శిలువ మరణం, ఆయన రక్తం, ఆయన శరీరము. కనుక నీ ఉదయకాలం మన మధ్యలో ఉంచమని వల్ల ఆ ప్రభుని మనం అలా జ్ఞాపకం చేస్తుంటుండగా అట్టి కేవలం సామాన్యుని స్వభావం ద్వారా పాపను క్షమించబడి నీతిగా తీర్చబడి అందు ప్రవేశించిన మనం ఇట్టి శ్రేష్టమైన ఏకైక అద్వితీయ మార్గాన్ని బట్టి ఆ మన ప్రభు అయిన క్రీస్తు మన కొరకు చేసిన బల్యర్పణ ద్వారా మన కొరగా ఏర్పరచబడినది జీవము గలది పరిశుద్ధమైనది ప్రతిష్ఠింపబడిన మార్గాన్ని బట్టి ఆయన ఆరాధించి ఘనపరచదము గాక. రెండవ మాటకు మనం వద్దాం. ఆది కాండం 46:17 ఆషేరు కుమారులైన ఇమ్నా, ఇషువా, ఇష్వీ, బెరియా వారి సహోదరి అయిన సెరహు, ఆ బెరియా కుమారులైన హేబేరు మల్కియేలు. కాబట్టి ఇక్కడ రెండవ పదం హేబేరు అని మనం చూచాం. హేబేరు అనగా దాటిపోవు వాడు అని, వాండరర్ ఆర్ వన్ హూ పాస్ బై, దాటిపోవువాడు అని. కనుక మన పితృడైన అబ్రాముకు హెబెరు అని పేరు. ఈ హెబ్రీడు అనే పదం ఇక్కడి నుంచే వస్తుంది. కనుక ఆయన హెబ్రీయుడైన అబ్రాము ఆయన దాటిపోయాడు. మనం ఎరుగుదాం అబ్రామును గురించి ఎలాగో తాను దాటి వచ్చాడో, తిరిగి మళ్ళీ ఆ దేశాన్ని వెళ్ళినటువంటి వాడు కాడు అనేది. ఈ రోజున నిశ్చయంగా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణ భూస్థాపన పునరుత్థానం ద్వారా ఆయన మనకు మార్గమైందిగా ఆయన సామాన్యమైన విశ్వాసం ద్వారా మనం కూడా ఏమైనా ఇప్పుడు దాటి వెళ్ళాం.
బైబిల్లో ఒకటి రెండు వాక్యాలు నేను మీకు జ్ఞాపం చేస్తాను. యోహాన్సు ముందుగా 1 పేతురు 2:9 చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాడు అన్నాడు. కాబట్టి చీకట్లోంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి అని. రెండవ మాట వస్తే రోమపత్రిక లేక 1 వచనం చదువుకుందాం. యోహాన్సు వార్త 5:24 ఈ నా మాటలు విన్నాను పంపిన వాడిని ఎందు విశ్వాసం ఉంచేవాడు నిత్యజీవం కలవాడు వాడికి తీర్పులోనికి రాడు. కానీ తీర్పులోనికి రాడు అంటే దాని అర్థమేంటి? Romans 8:1 క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియో, సో దట్ పర్సన్ పాసెత్ ఫ్రమ్ ది కండెమ్నేషన్ ఫ్రమ్ ది జడ్జ్మెంట్. ఆ వ్యక్తి ఆ తీర్పు నుంచి తాను దాటుకుంటున్నట్లుగా మనం చూస్తాం. మూడవ మాటకు మనం వస్తే యోహాను సువార్త 5:24 చివరి భాగంలోకి మనం వస్తే వాడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. కాబట్టి ఏ పేరు? దేవుడు మన కొరకు సిద్ధపరిచిన శ్రేష్టమైన మార్గము. రెండవది హే పేరు, దాటిపోయిన అనుభవం. ఈ రోజున ప్రభువునిది ప్రియులారా, ఇక్కడ కూర్చున్న మనలో ఏ ఒక్కరమైనను కృపచేత రక్షించమని దేవుని ప్రయలైన మనం ఈరోజు వెలుగులోనికి, ఈరోజు తీర్పులో శిక్షావిధి కింద లేకుండా మన జీవితాల్లో, మూడవది మరణంలో నుంచి జీవములోకి దాటి ఉన్నాము అని అంటే అది కేవలం క్రీస్తు యేసునందలి విశ్వాసము ద్వారా కృపచేతనే, కృపచేతనే, మన క్రియలను బట్టి ఏమాత్రమునూ కాదు అని. దాటి ఉన్నామా? అలాగైతే అలాంటి వారు ప్రభును ఆరాధించి ప్రభును ఘనపరిచి ప్రభును కీర్తించగలరు. ఈ శ్రేష్టమైన మార్గం గుండా అవతలి వెళ్ళినవారు నిశ్చయంగా వారి జీవితంలో వెలుగును, నిశ్చయముగా వారి జీవితంలో శిక్ష నుంచి తప్పించమని శ్రేష్టమైన స్వేచ్ఛ స్వాతంత్రాన్ని, నిశ్చయముగా వారి జీవితంలో దేవుని కృపావరం నిత్య జీవమును అనుభవించి ఆనందించేవారుగా ఉన్నారు. అందుకే ప్రభును ఆరాధించి ప్రభును ఘనపరుస్తాం. ఇక్కడ కూర్చున్న మనలో ఏ ఒక్కరమైనా ఇలాంటి హెబెరు అనే అనుభవంలోకి తీసుకుని రాబడి ఉంటే అలాంటి వారు మాత్రమే ప్రభును ఆరాధించి స్తుతించగలరు. ఒకవేళ దేవుడు హెబెరును నీ నాకురుగా ఏర్పాటు చేసినప్పటికీ, రెండవది హెబెరు అనే అనుభవానికి నువ్వు రాకుండా ప్రభుని ఏం మాత్రమును ఆరాధించి ఆయన ఘనపరచలేవు, ఆయన్ను స్తుతించి నీవు ఆయన్ను కీర్తించలేవు, ఆయనకు చెందవలసిన మహిమా ప్రభావములు నీవు ఆయనకు ఆరోపించజాలవు. కాబట్టి హెబెరు అనుభవంలోకి వచ్చి ఉన్నావా? లేకపోతే నేడైనరా వచ్చి ఉన్నారా? అలాంటి వారు మౌనంగా ఉండక ఈ శ్రేష్టమైన అనుభవంకై ప్రభును ఆరాధించి ప్రభును గణపరుస్తాం. మూడవది చివరిగా రండి దయచేసి ఆదికాండం 14:13 తప్పించుకున్న ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రాహమునకు ఆ సంగతి తెలిపెను. హెబ్రీయుడైన అబ్రాహాము అని. కాబట్టి ఇప్పుడు అబ్రాహము హెబ్రీయుడు. అబ్రాహాముకు ఒక బిరుదు అని నేను ఇందాక ఆరంభంలోనే చెప్పాను. నిజమే వెనకటి చరిత్ర కుటుంబాల నుంచి వచ్చిన సంగతి మనకు చూపిస్తుంది హెబ్రీయుడు అనేది. అయితే హెబ్రీయుడైన అబ్రాహాము అని అనడంలో దట్ స్పీక్స్ ఆఫ్ ది టైటిల్ గివన్ టు అబ్రామ్, అబ్రాహాముకి ఇవ్వబడినటువంటి బిరుదుగా మనకు అర్థమవుతూ ఉంది అని. నిజమే ఎంతమంది వారి జీవితంలో దాటిపోయినారో అంతమంది శ్రేష్టమైన బిరుదును కలవారుగా చేయబడి ఉన్నారు. ఏమిటి ఆ పేరు ఏం చూపిస్తుందని చెప్పుకున్నాము? పైవాడు, యాజ్ అబౌ. ఎఫెసీ పత్రిక 2:10 పౌలు అపొస్తలుడు ఎఫెసీలోని సంఘానికి వ్రాస్తూ, ఎఫెసీ పత్రిక 2:1 ఆయన మిమ్మను క్రీస్తుతో కూడా బ్రతికించను అన్న తర్వాత 4-5 కలిసి ఉన్నాయి. తెలుగులో చివరి భాగము పేజీ తిప్పిన తర్వాత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను. ఇప్పుడు 7 అందరం కలిసి చదువుకుందాం. క్రీస్తు యేసులందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను.
కనుక ఆయనతో కూడా లేపి ఆయనతో కూడా బ్రతికించి పదాలు గమనించండి. ముందుగా ఆయనతో కూడా బ్రతికించాడు, అంతేకాదు ఆయనతో కూడా లేపాడు, ఆయనతో కూడా ఏం చేశాడంటే ఆయన కూర్చొని పెట్టాడు. కాబట్టి బ్రతికించడము అనేది గోయింగ్ బ్యాక్ టు అవర్ రిజనరేషన్ వెన్ వూ హ్యావ్ జస్ట్ పుట్ అవర్ ట్రస్ట్ ఇన్ క్రైస్ట్. క్రీస్తునందు కేవలం మనం నమ్మిక ఇచ్చిన దినాన కొత్తగా జన్మించిన అనుభవానికి మనల్ని తీసుకొని వెళ్తుంది బ్రతికాం. అయితే అంతటితో ఆగలే, ఆయన మనల్ని క్రీస్తుతో కూడా ఏం చేశాడంటే లేపాడు. ఇక్కడ ఇంకో మాట మనకు గమనానికి తేపడుతున్నట్లుంది, అంత ప్రత్యక్షంగా లేకపోయినా పరోక్షంగా మనకు తేటతెల్లమవుతుంది. ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు లేపబడ్డాడో అప్పుడు ఏమైందో మనకు తెలుసు. యేసయ్య మరియమ్మతో ఒక మాట అన్నాడు, వెంటనే ఆమె ఆయన గుర్తుపట్టగానే పాదముల మీద పడబోతే యేసుప్రభు వారు ఏమన్నా చెప్పండి, ఒక పదం చెప్పండి చూద్దాం. నేను నా తండ్రి యొద్దకు వెళ్ళవలసింది. ఐ మస్ట్ నీడ్ టు గో టు మై ఫాదర్. దట్ స్పీక్స్ ఆఫ్ హిస్ అసెన్షన్. అది ఆయన యొక్క ఆరోహణాన్ని మనకు చూపిస్తూ ఉంది. ఆరోహణమే కాదు, ఆ తర్వాత కాలంలో మనం చూస్తే కనుక ప్రవచనాల్లో ఉంది, తర్వాత పౌలు అపొస్తలుడు అని నామల కంటే హెచ్చరిన నామిచ్చి మహామౌని కుడిపాసన ఆయన కూర్చుండబెట్టాడట. నౌ క్రైస్ట్ ఈజ్ మేడ్ టు బి సీటెడ్ ఇన్ మోస్ట్ హై ప్లేస్ ఈవెన్ ది రైట్ హ్యాండ్ ఆఫ్ ది ఫాదర్. క్రీస్తు మహామౌని కుడిపార్శ్వమని ఆశీర్వడి అయినాడు. దట్ స్పీక్స్ ఆఫ్ హిస్ ఎగ్జాల్టేషన్. అదే ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి హెచ్చింపును మనకు చూపిస్తుంది. అదే వాస్తవంగా విశ్వాస విషయంలో కూడా. కనుక బ్రతకడమే కాదు లేపబడము, ఇదేం చూపిస్తుంది అంటే క్రీస్తుతో కూడా కూర్చుండబెట్టబడిన అంటే హెచ్చించబడిన స్థితిని మనకు చూపిస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడున్నాము? పౌలు కొలసీలు రాస్తూ కొలసీ పత్రిక 3:1-3 వచనాలు ఈ మాట అంటాడు, మీ జీవము, ఎవరి జీవము? మీరు క్రీస్తుతో కూడా మృతి పొందారు, మీరు ఆయనతో కూడా లేపబడి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఏమేమి తెలుసా, మీ విషయం మీకు తెలుసా? మీరు క్రీస్తుతో, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడింది పరలోకములో. కాబట్టి నౌ యువర్ లైఫ్, యువర్ హిమ్స్ యువర్ సెల్ఫ్ హీ ఇన్ క్రైస్ట్ ఇన్ హెవెన్. పరలోకములో క్రీస్తునందు మీరు దాచబడి ఉన్నారు. అందుకనే పౌలు చెప్పగలిగాడు, మన పౌరత్వం ఎక్కడుందంటండి? పరలోకములో ఉంది. మన పేర్లు ఎక్కడ వ్రాయబడ్డాయండి? పరలోకములో వ్రాయబడి ఉన్నాయి. కనుక ఇది నిశ్చయముగా ఈరోజు ఇంకా శరీరంలో ఉన్నామే కానీ, అయితే ఇప్పుడును ఆ తర్వాత రాబో నిశ్చితమును మనకు చూపిస్తున్న శ్రేష్టమైనటువంటి పేరు యాజబౌ. యేసుప్రభు వారు తానే అన్నాడు ఈ మాట, తండ్రికి ప్రార్థన చేస్తూ, తండ్రి నేను లోక సంబంధిని కానట్టు నీవును నాకు అనుగ్రహించండి. వీరు కూడా లోక సంబంధులు కారు. కాబట్టి ఈ రోజున క్రీస్తు కృప చేత రక్షించబడిన దేవుని ప్రేరణ మన జీవితాలలో మనము పరలోకంలో ప్రభువైన యేసుక్రీస్తు వారితో కూడా కూర్చున్నబట్ట శ్రేష్టమైన ఈ ఔన్నత్యమైన స్థితికి మనం తీసుకొని రాబడి ఉన్నాం. ఆయనతో కూడా పెట్టబడ్డాం, ఆయనతో కూడా మనమును దాచబడి ఉన్నాం అన్నటువంటి మాట. మన జీవము క్రీస్తు కూడా దేవునింది ఏమైందంటే దాచబడి ఉంది. కాబట్టి ఈ రోజున అబ్రహామే కాదు, ఈ అనుభవంలోకి వచ్చిన మన జీవితాల్లో మనం అందరం కూడా ఇంత ఉన్నతమైన స్థితి మనం అనుగ్రహించబడి ఉన్నాం. యెషయా గ్రంథంలో ఒక వచనం మీకు నేను జ్ఞాపకం చేస్తాను, రండి దయచేసి యెషయా గ్రంథం 33:15 నీతిని అనుసరించేవారు ఉన్నత స్థలమున నివసించును. ఇంక నేను అక్కడే ఆపుతున్నాను. ఉన్నత స్థలమున నివసించును,
కాబట్టి ఈ రోజున మనము క్రీస్తుతో కూడా లేపబడి పరలోకములో ఆయనతో కూడా కూర్చునిబెట్టబడ్డాం మన జీవం క్రీస్తుతో కూడా దేవునిందు దాచబడింది మన పేర్లు గొర్రెపిల్ల జీవగ్రంథములో రాయబడి ఉన్నాయి మన పౌరత్వం పరలోకములో ఉంది మన స్వాస్థ్యం పరమందు భద్రపరచబడింది అంతేకాదు మన కొరకై సిద్ధపరచబడిన ఆ మహిమ పరమందు మన కొరకై ఆయన ఉంచున్నాడు కాబట్టి ఈ రోజున కేవలం ఏదో రక్షించబడ్డారని మాత్రమే కాదు మన జీవితాలలో దాచిపోయిన అనుభవం కలిగిన మాత్రమే కాదు మన జీవితాల్లో క్రీస్తు కూడా కూర్చోబడినటువంటి శ్రేష్టమైనటువంటి స్థితి ఈ సంగతులు మనం తలంచుకుంటూ ప్రభువును మనం ఆరాధించి ప్రభువును మనం ఘనపరుస్తాం ది అల్టిమేట్ పర్పస్ ఆఫ్ గాడ్ ఫర్ అస్ ఇన్ సేవింగ్ I think it is nothing but to be seated with Christ in heaven on his throne. Devudu mana rakshinchadamulo mana vishayamulo kaliyunna chitta chevaru uddesham manalni paralokamulo Christu kuda ari simhasanamulo kurchunna pettidi ani na thalampu enduku anante oka maatu gnapam vachi maat anna nenu ప్రకటనగ్రంథం 12వ అధ్యాయంలో అక్కడ మనం ఒక శిశువుని చూస్తాం ఆ తర్వాత గడ్సరిపోవడాన్ని చూస్తాం అయితే ఆ స్త్రీ శిశువు కనగానే దేవుని యొద్దకును ఆయన సింహాసనమునొద్దకును కనపడలేదా ఇంకా మీకు కనపడలేదంటే ఏం చెప్పరే చదవండి మరి దేవుని యొద్దకును గట్టిగా ఏ సనుకుంటున్నారు దేవుని యొద్దకును ఆయన సింహాసనమునద్దకు సైతానుడు అనుకున్నాడు తాను అక్కడ కూర్చుందామని అయితే కుదరలే ఇప్పుడే ఈ శిష్యు అయితే ఎఫెసి 2వ అధ్యాయము మనం చూసిన ఆ వచనాల్లో మనం గమనించినట్లయితే 7వ వచనంలో ఇప్పుడు మనం తీసుకుని పోబడ్డాం దేవుని యొద్దకు ఆయన సింహాసనం యొద్దకును ఎంతటి ఉద్దేశం ఇది అల్పులం స్వల్పులం ఎన్నికలేని మనల్ని విషయంలో దేవుడు కలిగి ఈ గొప్ప మహోన్నతమైన ఉద్దేశం లక్ష్యం మనం రక్షించే విషయంలో నిశ్చయముగా నేను ఏపాటి వాడిని నన్ను జ్ఞాపం చేసుకొని నా కొరగా ఏ పేరు దాటిపో మార్గములు సరళం చేయడమే కాదు ఆయన బలియర్పణగా తను తాను అర్పించుకొని రెండవది నన్ను దాటిపోనట్లుగా కేవలం ఒక సమ్మానమైన విశ్వాసం నాలో పుట్టించిన నా తండ్రి అటు విశ్వాసం ద్వారా నేను దాటిపోయినాను ఇప్పుడు అబ్రాహాములు అదే విశ్వాసాన్ని చూస్తాం విశ్వాసం బట్టి తాను ఆ ఊరు నుంచి కల్దీయుల దేశం నుంచి ఇక్కడ వచ్చేసాడు సో వీ నీడ్ టు వర్షిప్ ది లార్డ్ బై ఫర్ దట్ ఫెయిత్ విచ్ ది కెప్టెన్ ఆఫ్ అవర్ ఫెయిత్ హెస్ బ్రాట్ ఇన్ టు అవర్ లైఫ్స్ Because not because ourselves. Manala batti kaadu. Vishwasana kartena prabhu manlo tisukochcha chinna samanya swandara. Ee daati peru arulai manu tisukondabadam. He peru. Moodavadi hebreedu. Andu moolamga ee rojuna manam. Christo kuda hechinchabadu. Ayantha kuda kurchuni pettabadam. Devunu daachabadinam. Ante kaadu. Ayana simhasana mundu. Manam kurchuni pettabadi shreshthamaina anubhavam manam kaligi unnam. ఎంతటి ఉన్నతమైన స్థితి అందుకే ప్రభువును ఆరాధించగలను చూడు ఒకసారి ఇంతటి అల్పులం స్వల్పులైన మా జీవితంలో దేవుడు కలిగినట్టు గొప్ప మహోన్నతమైన ఉద్దేశం కాబట్టే పౌల అపొస్తలు మాట అంటాడు రాజ్యమునకును మహిమకును పిలిచిన వాడు నిత్యమైన మహిమకు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిదేగు దేవుడు కాబట్టి వీటన్నిటిని బట్టి మనం ఏం చెల్లించగలం ఆయనకు దీనిలమై విరిగినలను మనసుతో హృదయపూర్తిగా మన ఆరాధన స్థుతి స్తోత్రములు ప్రభు సమర్పించుకుందాం ఆదికాండం 14వ అధ్యాయం 13వ వచనం హెబ్రీయుడైన అబ్రాము అని అందుకని మూడు దీనికి అనుబంధంగా రెండు వచనాలు చూచాం ఆదికాండం 10:21 రెండవదిగా ఆదికాండం 46:17 మూడవదిగా ఆదికాండం 14:13 ఈ పదముల వెలుగులో ప్రభువును మనం ఆరాధించి ప్రభువును మనం ఘనపరచుదాం